కేసీఆర్ చంద్రబాబు బాటలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మధ్యన చంద్రబాబు బాటలోనే ప్రయాణం చేస్తున్నారు అప్పటిదాకా కలిసి ఉన్నటువంటి చంద్రబాబు విడిపోయాను అని చూపించేందుకోసం జగన్ వేసిన ట్రాప్లో పడ్డాక జరిగినటువంటిది ఏంటి మోడీ వస్తే నల్ల జెండాలు చూపించడం అమిత్ షా వస్తే రాళ్లేయించడం అట్లాగే కేంద్ర కార్యక్రమాలు బాయ్కాట్ చేయడం ఇట్లాంటివి చేసుకొచ్చారు ఇప్పుడు కేసీఆర్ చేస్తుంది అదే మోడీ ఈ మధ్యకాలంలో మూడుసార్లు వచ్చిన కలవడానికి నిరాకరించడం అట్లాగే నల్ల బెలూన్లను నల్ల బ్యానర్లు పెట్టి చూపించడం లాంటి పరిణామాలు జరిగినాయి ఇక నెక్స్ట్ కోణం కూడా ప్రభుత్వ కార్యక్రమాలు బాయ్ కాట్ తాజాగా చూస్తే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్థిక మంత్రులతో బీజేపీ తెలంగాణ కేంద్రంలోని అధికార బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నేపథ్యంలో కీలకమైనటువంటి అంశం ఏంటంటే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షన బడ్జెట్ ప్రతిపాదన మీద ఢిల్లీలో జరిగినటువంటి సమావేశానికి ఆర్థిక మంత్రుల సమావేశం అందరి సజెషన్స్ తీసుకోవడానికి ఇది టీమిండియా కాన్సెప్ట్తో చేస్తున్న ప్రయత్నం దానికి హరీష్ రావు హాజరు కాలేదు తెలంగాణకు సంబంధించిన ఆర్థిక మంత్రి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు పద్దుపై కసరత్తులో భాగంగా బడ్జెట్ ప్రతిపాదన మీద సమావేశానికి అన్ని రాష్ట్ర ఆర్థిక మంత్రులు కార్యదర్శులు హాజరైతే ఏపీ నుంచి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా హాజరయ్యారు తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మాత్రం బడ్జెట్ సమావేశానికి దూరంగా ఉన్నారు ఇలా ప్రీ బడ్జెట్ సమావేశాలకి హరీష్ రావు గైర్ హాజరు అవ్వడం అన్నటువంటిది రెండోసారిది రాష్ట్రం తరఫున ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రొనాల్డ్ రాస్ ఈ సమావేశంలో పాల్గొన్నారు తెలంగాణ రాజకీయాల నేపథ్యంలోనే ఈ వ్యవహారం నడుస్తోంది అన్నటువంటి విషయం స్పష్టంగా కనబడుతోంది ఇది నాటి బాబుబాటే మంచా చెడ అన్నది భవిష్యత్ తేల్చాల్సి ఉంది